వీరవుతారటండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే మాఫియా పార్టీ లాంటి సార్. ఆ పార్టీలు ఎవరున్నా వాళ్ళ భాష అలాగే ఉంటుందండి. ఇప్పుడు నన్ను నా మీద జరిగే ట్రోలింగ్ అంతా నేను గతంలో ఇలా తప్పుగా మాట్లాడాడు, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ అంటే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు, లకారాలతో మాట్లాడాడు అనేది బయట తీసుకొస్తున్నారు సార్. దాన్ని నేను అంగీకరించాను. ఆ సమయంలో మాఫియాలో పనిచేసినప్పుడు ఎవడన్నా నేరాలు చేస్తాడు, అలాగే జగన్ రెడ్డి పార్టీలో పనిచేస్తే ఎవడన్నా సరే అలాంటి మాటలే మాట్లాడతాడు. అయితే తొందరగా తెలుసుకున్నాం సార్ మేము, ఏంటి అతను ఇలాగ ఉన్నాడు, అతని పార్టీ ఇలాగ ఉన్నది వ్యవహారం అని చెప్పి అతను గెలిచిన 8 నెలలకే తెలుసుకుని బయటకు వచ్చేసానండి. అయితే దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు కొడాల నాని తీసుకోండి సార్, అంబటి రాంబాబుని తీసుకోండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని తీసుకోండి, ఇలాంటి వాళ్ళు వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు సార్? అసెంబ్లీలో ఎలా మాట్లాడుతున్నారండి వాళ్ళు? దానికి కారణం వాళ్ళంతా మాఫియాలో పనిచేస్తున్నారు సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి మాఫియా అంటే. వీళ్ళందరూ క్రిమినల్సే, ఒక చోట ఆర్గనైజ్ అయ్యారు, దాని పేరు మన దురదృష్టం కొట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ అని పెట్టారు. అంటే మాఫియా వాళ్ళు ఇంతకుముందు ఓన్లీ సెటిల్మెంట్లు దందాలు మర్డర్లు చేసుకునేవారు సార్. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని పొలిటికలైజ్ చేశారండి, ఓ పొలిటికల్ పార్టీలా చేసి ఏకంగా అధికారంలోకి వస్తారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే సార్, ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడటం వాస్తవేనండి. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు మనకు బ్రెయిన్ అలాగా ట్యూన్ చేస్తారు వాళ్ళు. బ్రెయిన్లో ఒక టెర్రరిస్టులకి వాళ్ళు చూడండి సూసైడ్ బాంబర్లుగా మారిపోయి వాళ్ళని అలా చంపేసుకుంటారు. అలాంటి పరిస్థితి, అలాంటి ఫీడింగ్ ఇస్తారు వాళ్ళు మనకు. అవతల వాళ్ళ మీద అంత హేట్రేట్ పెంచుతారు. పెంచినప్పుడు ఆటోమేటిక్గా నేను మాట్లాడాను సార్, దానికి నేనేం కాదనలేదు. గతంలో మేము మాట్లాడినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులకి అది కూడా నేను మాట్లాడానని ఒప్పుకున్నాను. ఎప్పుడు 6-7 సంవత్సరాలు అవుతుందండి ఇది జరిగి. అయితే ఇప్పుడు బయట తీశారు సార్, ఎప్పుడు రాజేష్ మహాసేన అనేవాడిని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పంపాలని నిర్ణయించుకున్నాక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అతని కోసం పనిచేసిన నన్ను జైలుకి పంపాడు సార్, 30 కేసులు పెట్టాడు సార్, రౌడీ షర్ట్ నన్ను ముద్రేశాడండి, 2 సార్లు హత్యా ప్రయత్నం చేయించాడు. అతని కోసం పనిచేసిన నన్ను అలాగా పాము కూడా ఏదో ఎప్పుడో పొరగప్పినప్పుడు వాళ్ళ పిల్లలు తినేస్తాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకునే మమ్మల్ని తినేందుకు ప్రయత్నిస్తుంటే, మేము ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మమ్మల్ని అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాడు ఆయన,